హాయ్ ఫ్రెండ్స్ వీడియో తొమ్మిది అయితే మీరు చూసే రిపాటిగా మీకు అర్థమై ఉంటుంది నేను ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ వచ్చేసి ఓవరాల్ వరల్డ్ మొత్తం ప్యారిస్లో జరుగుతున్న ఒలింపిక్స్ గురించి లోకము రోజు రోజుకి ఏ పరిస్థితిలో వెళ్తుంది అనేది మనము ఒక సబ్జెక్ట్ గురించి సీన్ గురించి గనక మాట్లాడుకుంటే మనకు అర్థమవుతుంది చాలా ఫేమస్ ఫోటో అయినా లియోనార్డ్ లియోనార్డ్ డి విన్సెస్ అనే ఒక ఆర్టిస్ట్ గీసిన ద లాస్ట్ సప్ గురించి ఏదైతే మోకరి జరిగిందో అపహాస్యం జరిగిందో మరి ఒక మంచి పెయింటింగ్ ఒక మంచి ఎమోషన్ ఉన్న పెయింటింగ్ అది మరి దేవునికి విరుద్ధంగా అక్కడ చాలామంది ఒక ప్యారడీ గ్రూప్లాగా చేశారు దీని గురించి కూడా కమెంట్ చేశారు ఇది చాలా డిస్రెస్పెక్ట్ఫుల్ యాక్ట్ అని దేవుడు తన యొక్క చివరి గడియల్లో ఏదైతే శిష్యులతో తన టైం స్పెండ్ చేశారో లాస్ట్ సప్పర్ అని తన యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకొని తన యొక్క శరీరాన్ని రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని అక్కడ ఏదైతే సమయాన్ని కాసేపు గడిపారో వాళ్ళు దీన్ని గ్లోబల్ స్టేజ్ మీద ఓపెనింగ్ ఓపెనింగ్ సెరమనీలో మరెంతో దేవునికి విరుద్ధంగా మరి ప్రవర్తిస్తున్నట్టుగా చేశారు మరి అది నిజంగా చాలా భయంకరమైన పాపము వారి యొక్క వస్త్రధారణ కానీ వారి యొక్క హావభావాలు కానీ ఏది కూడా మరి వాక్యానుసారమైన పరిశుద్ధ జీవితం తెలియపరుస్తున్న అయితే లేదు తర్వాత హార్స్ మీద కూడా ఒక రైడ్ జరుగుతున్నట్టు మనం చూస్తాము ఈ ఇదే మాట ప్రకటన గ్రంథం నాలుగు ఎనిమిదిలో రాయబడి ఉంటుంది అక్కడ ఏం రాయబడి ఉందని అంటే మీరు స్క్రీన్ మీద కూడా చూడవచ్చు అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రం కనబడను దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు పాతలో లోకము వాని వెంబడించను ఖడ్గము వలనను కరువు వలనను కరువు వల్లను మరణం వలనను భూమిలో నుండి క్రూరమృగము వలనను భూలోక నివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగు భాగమునైన అధికారము వానికి ఇవ్వబడను వాన్నిటిని కనుక చూస్తే మనము అర్థం చేసుకుంటే ఒక డెమానిక్ స్పిరిట్స్ అనేవి ఓవరాల్గా వరల్డ్ అనేవి నడుస్తున్నట్టుగా మనం గ్రహించాలి ఎందుకనంటే వరల్డ్కి ఒక ఫ్రీడమ్ ఉంది ఎలా పడితే అలా ఉండొచ్చు ఎలా పడితే అలా తిరగొచ్చు ఎత్తిస్టులు పెరిగిపోతున్నారు వేరే మతస్థులు పెరుగుతున్నారు వారి యొక్క సొంత ఫ్రీడమ్ వాళ్ళు కోరుకుంటున్నారు కానీ వరల్డ్ మొత్తం దేన్ని ఎక్కువ సపోర్ట్ చేస్తుంది దేని వైపు తిరుగుతుంది వాక్యా వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్న వాళ్ళని మనం చూడగలుగుతున్నాం లోకమంతా కూడా అంటే బరిదెగింపు ఎక్కడి వరకు అంటే ఈ యొక్క డెమోనిక్ స్పిరిట్స్ ద్వారా ఈ యొక్క దయ్యపు ఆత్మల శక్తి ద్వారా ఒక గ్లోబల్ లెవెల్ స్టేజ్ వరకు కూడా మరి ఆ దురాత్మ బంధకాలు శక్తులు మరి మనుషుల్ని అంత దూరము దేవునికి కూడా అపహాస్యం కలిగించేలాగా దేవునికి కూడా బ్లాస్వమి పుట్టించేలాగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో క్రియేట్ చేయడానికి మరి లోకమంతా కూడా ఏకమైనట్టుగా మనం చూస్తున్నాం ఈ ప్యారిస్ ఒలింపిక్స్ చాలా ఉన్నతమైనవి చాలా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి మనందరికీ తెలిసిందే కానీ అట్లాంటి స్టేజ్ మీద మరి క్రైస్తత్వానికి ముఖ్యంగా రక్షకుడైన క్రీస్తుకి మరి ఇలాంటి అను అవమానం జరగడం అనేది నిజంగా ప్రతి క్రైస్తవుడు ఖండించాల్సిన విషయము ఎంతో అవమానము క్రిస్టియానిటీకి అండ్ దేవుని నామానికి కూడా ఎంతో అవమానం ఈ విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే ఈ వీడియో మొత్తం చేయడానికి ఒకటే ఒక సింగిల్ రీజన్ అదేంటనంటే దినములు చెడ్డవిగా ఉన్నాయి ప్రభువు రాకడా చాలా దగ్గరలోనే ఉంది దేవుని మీద దేవుని పే పేరు మీద అపహాస్యం చేస్తున్న వారి యొక్క సంఖ్య పెరుగుతోంది అది ఎప్పుడు జరుగుతుంది అంటే దేవుని యొక్క రెండో రాకడికి కొన్ని కొన్ని సూచనలు ఇలా మనకు కనబడుతుంటాయి సో నేను ఈ వీడియోని దేంతో ఏం చేద్దామని అనుకుంటున్నానంటే ఇరుకు మార్గంన ప్రవేశింప పోరారుడి నాశనమునకు మనకు పోవు మార్గము విశాలముగా ఉందని వాక్యంలో రాయబడింది ఈ జీవ మార్గం అనేది చాలా ఇరుకైన మార్గం చాలా కష్టతరమైన మార్గం కష్టపడి ఇష్టపడి మనం వెళ్ళాల్సి ఉంటుంది దానికోసం ఎన్నో సాక్రిఫైసెస్ చేసుకోవాల్సి ఉంటుంది రోజు లోకంలో చూస్తుంటే ఫ్రీడమ్ అనేది విపరీతంగా పెరిగిపోయి విశాల మార్గంలో చాలామంది జనులు లోకము కోరుకుంటున్నారు కానీ క్రైస్తవ బిడ్డలుగా ఉన్న మనము ఏ మార్గం మనం వెళ్ళాలో మనకు బాగా తెలుసు దేవుని యొక్క వాక్య గ్రంథం మనకు నేర్పించిన విధంగా దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ వలన ఈ యొక్క మాటలు మీరు ఇప్పటివరకు విన్నారని నేను నమ్ముతున్నాను మార్మన్స్ లేని వాళ్ళు వాక్యం ఉంది ఇప్పుడే మిక్కిలు అనుకూల సమయము నేడే రక్షణ దినము రేపు కాదు వచ్చే నెల కాదు ఐదేళ్ళ తర్వాత కాదు జాబ్ వచ్చిన తర్వాత కాదు పెళ్ళైన తర్వాత కాదు ఇల్లు కొన్న తరత కాదు ఇప్పుడే మిక్కిలు అను అనుకూల సమయం నేడే రక్షణ దినము కాబట్టి ఈ యొక్క వాక్యము ఈ విషయాలు ఘోషిస్తుంది మార్మన్స్ పొందాల్సిన వాళ్ళు త్వరగా మార్మన్స్ పొంది ఆత్మీయతలలో లేని వారు వాక్యంతో ప్రార్థనతో అనునిత్యము దేవునితో సహవాసంతో తర్వాత మీకు దగ్గరలో ఉన్న ఒక చర్చ్కి మీరు ఖచ్చితంగా వెళ్ళాలని మరి ఆత్మదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు ఈ యొక్క వీడియో ద్వారా వీడియో ద్వారా మీరు బలపడ్డారని నమ్ముతున్నాను ఇతరులకి మీరు షేర్ చేయండి లైక్ చేయండి సో దట్ అనేకులకు రీచ్ అవుతుంది మీ యొక్క అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ